आलयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तुः पुनः पुनः ओं भद्रं किणे विश्वयाम देवा भद्रं पश्येम्षीयजत्रास्त्रे सुषुवागम सस्तनो भी विषे मदेवि यदा स्वस्ति नईन्द्रो वृद्रश्रवा स्वस्तिपूषा विश्वद स्वस्तिशोरीनेतिनो बृहस्पतिर्दा ओं शातिशातिशातिम सदा हम संप्रदाय यज्ञ संयमींद्रम सदाश्रिय సద్గురు సచ్చిదానందం సదాచారం శమాశ్రయం నిన్న ఎనభై రెండవ కారిక అయింది సుఖమావ్రియతే నిత్యం దుఃఖం వివ్రియతే సదా ధర్మస్య గ్రహేణ భగవాన్ అసౌ ఏదైనా ఒక పదార్థాన్ని గ్రహించడం వలన ఈ భగవంతుడు ఎప్పుడూ సులభంగా ఆవృతైపోతాడు ఎప్పుడూ కష్టం చేత కనిపిస్తాడు అనే కారిక సుదీర్ఘంగా చెప్పుకున్నాం ఇప్పుడు అవతరణిక భాష్యం మూడు వందల ముప్పై తొమ్మిది అస్థి నాస్తి ఇత్యాది సూక్ష్మ విషయాపి పండితానా గ్రహం భగవత పరమాత్మన ఆవరణ ఆవరణ ఏవ ఉన్నాడు లేడు మొదలైన సూక్ష్మ విషయమైన దానిలో పండితులు తెలివి అయినప్పటికీ కూడా భగవంతుడైన పరమాత్మకి ముసుగుయే అవుతున్నాయి అంటే ఇక్కడ టిప్పణి బుద్ధికి విషయమయ్యేది అంతా ద్వైతమే బుద్ధికి విషయమయ్యేదంతా ద్వైతమే అద్వైత రూపమైన పరమార్థానికి అది ఆవరణే అవుతుంది అని అర్థం అవమాట అందువల్ల ఉన్నాడు లేదు అని అనేక రకాలుగా సూక్ష్మ విషయం దాంట్లో పండితులు ఎంతో తెలివి కూడా వాళ్ళు భగవంతుడైన పరమాత్మకి ముసుగే అవుతున్నాయి వాళ్ళ తెలివి అంతా కూడా కిముతమూడ బుద్ధి లక్షణాహ ఇత్యేవం అర్థం ప్రదర్శన్ ఆహా ఇలా పండితులే తెలివి గల వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ తెలివి చేత పరమాత్మకి ముసుగు అవుతున్నాయి ఇలా ఉన్న దాంట్లో కిముత ఇలా ఉన్న దాంట్లో మూఢజనుల యొక్క బుద్ధి అనేది ముసుగు అని చెప్పడం నేను వేరే చెప్పాలా పాపం ఏమీ జలి సామాన్య జనులు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇలా చెప్తున్నారు కారికాకారులు ఎనభై మూడవ కారిక అస్థి నాస్తి అస్థి నాస్తి నాస్తి వా పునః

ఆవుణోత్వ బాలిసో అస్థి అంటే ఉన్నాడు నాస్తి లేడు అస్థి నాస్తి ఉండి లేడు ఏ అలాగే నాస్తి నాస్తి లేడు లేడు అని మళ్ళా చలమని స్థిరమని ఉభయమని అభావమని మూర్ఖులు చేస అంటే మూర్ఖులు మూర్ఖులు పరమార్థాన్ని మూయుతున్నారు పరమార్థాన్ని మూస్తు మూయుచున్నారు మూస్తున్నారు దానికి భాష్యం మూడు వందల నలభై టాపిక్ అస్థి ఆత్మాయితివాది కశ్చిత్ ప్రతిపద్య ఆత్మ ఉన్నది అని వాది తెలుపుతున్నాడు టిప్పని ఒక వాది అంటే తార్కికులు మీమాంసుకులు మొదలైన వాళ్ళు సాంఖ్యులు వీళ్ళు కూడా ఒప్పుకుంటారు కదా అందుకే తార్కికులు మీమాంసుకులు మొదలైన వాళ్ళు ఆత్మ ఉన్నదని వాళ్ళు ఒప్పుకుంటున్నారు నా అస్థితి అపరహ వైనాశిక మరొక మరొక వాది వైనాశికుడు వైనాశికుడు లేదు అని ఆయన తెలుసుకున్నాడు వైనాశికడు అంటే బౌద్ధులు క్షణిక విజ్ఞానవాదులు లోకాయతులు కూడా వస్తారు లేదు అని చెబుతున్నారు అస్థి నా అస్థి ఇతి అపర అర్ధవైనాశిక సదసత్వాది దిగ్వాసా ఉండి లేదు అంటే ఉండి లేదు అని ఇంకొకడు అర్ధవైనాశకుడైన సదసద్వాది అయిన దిగంబరుడు తెలుసుకుంటున్నాడు దిగంబరుడు అంటే జైనులు ఉండి లేదు అని వాళ్ళు తెలుసుకుంటున్నారు అత్యంత శూన్యవాది లేనే లేడు ఈ ఆత్మ లేడు అని అత్యంత శూన్యవాది తెలుసుకుంటున్నాడు శూన్యవాదు అస్థి అది చది అస్థి భావ చలహ వీటిలో ఉన్నదనే భావము ఉన్నదనే భావము చలము ఎందుకంటే ఘటాది అనిత్య లక్షణ లక్షణత్వాత్ ఎప్పుడు పెట్టారు ఘటాద్యనిత్యలక్ విలక్షణత్వాత్ అని అచ్చైన పాఠాన్ని ఇలా దిద్దుకున్నాను ఏది ఘటాద్యనిత్య ఘటాదనిత్య విలక్షణ అని ఉంది కదా విలక్షణత్వాత్ ఉంది కనుక ఘటాద్యనిత్య లక్షణ లక్షణత్వాత్ అని ఇలా దిద్దుకున్నాను అని ఏ విలక్షణత్వాత కాదు లక్షణత్వాత ఇక్కడ ఉన్నదనే భావము చలమే ఎందుకంటే అది నాలుగు భావాలు చెప్పారు నాలుగు భావాలు చెప్తున్నారు చలమే ఎందుకంటే కుండా మొదలైనవి అనిత్య పదార్థానికి అనిత్య పదార్థానికి లక్షణంగా ఉంటుంది అది లక్షణంగా ఉంటుంది చలము అని చలమే అది తిప్పండి ఇక్కడ దేనిని మనము ఉన్నది అని అంటాము అది అనిత్యం దేనిని ఉన్నది అని అంటాము అది అనిత్యం ఈ అర్థంలో పరమార్థము ఉన్నది అని అనకూడదు పరమార్థము ఉన్నది అని అనకూడదు గీతా భాష్యం పదమూడు పన్నెండు రెండు వందల యాభై రెండు వందల యాభై భాష్య భాగాలు కఠభాష్యం రెండు మూడు పదమూడు వీటిల్లో చూడండి ఇక్కడ అస్తిత్వాన్ని బోధించడం అనే దాంట్లో తాత్పర్యం ఉండదు అస్థి ఉన్నది అనే ఉన్నదనే దాన్ని అలా బోధించడంలో తాత్పర్యం ఉండదు ఆత్మ అస్తిత్వం ఎందుకంటే తత్వము నిర్విశేషంగా ఉంది ఎటువంటి విశేషములు లేని నిర్విశేషంగా ఉంది అనడాన్ని గ్రహించడానికి ఉపాయంగా అస్తిత్వం అనేది ఆత్మీయందు ఆరోపితం అధ్యారోపితం అది నిర్విశేషంగా ఉందనడానికి గ్రహించాలి కదా గ్రహించాలంటే ఉపాయంగా అస్తిత్వం అనేది అది అధ్యారోపం చేసి చెప్తాం ఆత్మ సత్తు అని అన్న అనుకో ఉన్నది అని అన్న అనుకో ఉన్నది అంటే అది అసత్తు కాదని అది నిర్విశేషం అర్థం అది అసత్తు కాదు అది నిర్విశేషం అని అర్థం అందుకే గీతలో జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి అనే శ్లోకంలో బ్రహ్మాన్ని నత్తన్నాసదుతే అన్నారు భగవంతుడు పదమూడు పన్నెండులో ఏంటి బ్రహ్మము ఉన్నది అని కాదు లేనిది అని కాదు అందులో సత్తు కాదు అసత్తు కాదని ఉంది అని కటభాషలో కూడా చెప్పాడు ఇక్కడ ఆనందగిరి వ్యాఖ్యానం వ్యాఖ్యానకారులు ఘటాద్య ఘటాద్యనిత్య విలక్షణత్వాత్ అది నేను మార్చుకున్నాను అన్నారు కదా అనే పాఠాన్ని ఒప్పుకున్నారు ఆనందగిరి వ్యాఖ్యాని ఒప్పుకుని ఒప్పుకొని ఆత్మ సుఖా సుఖాది ఆకారంతో పరిణామ పరిణామం అవ్వడం వలన ఆనందగిరి వ్యాఖ్యానంలో చెప్పింది ఈ ఘటాద్య అనిత్య విలక్షణత్వాత్ అనే దానికి ఆయన ఏం చెప్పారంటే అది ఒప్పుకొని భాష్యవాక్యాన్ని అలా మార్చుకొని ఆత్మ సుఖాద్యాకారంతో పరిణమించడం వలన అనిత్యమైన ఘటము మొదలైన వాటి కంటే విలక్షణమై ఉండడము వలన చలుడు సవిశేషుడు పరిణామం కూడా అని అర్థం చేశారు అక్కడ అంటే వాళ్ళంటున్నదే ఈయనేమో ఈ రకంగా చేశాడు ఈ రకంగా చేశాడు అర్థం సుఖాది ఆకారంతో పరిణామం అవడం వల్ల అర్థమైందా సుశుప్తులో నేను సుఖంగా నిద్రపోయాను అంట కదా ఆ సుఖం అనేది తెలుస్తుంది కదా మేలుకున్న తర్వాత అందులో భావ భావావిద్య సుఖంగా ఉన్నాననే భావా విద్య చెప్తున్నాడు కదా అందువల్ల భావా విద్య ఒప్పుకుంటే ఒప్పుకోరు వాళ్ళు అని చెప్పాను కదా ఎందుకంటే అక్కడ నేను నిద్రపోతున్నాను సుఖంగా ఉన్నాను అంటున్నాడు భావం ఉంది కదా అభావంగా లేదు కదా అందులో వాళ్ళు భావావిద్య అని చెప్తారు అందులో దాన్ని పెట్టుకుని ఈయన ఘటాక సుఖాకారంతో ఆత్మ పరిణమిస్తుంది అని చెప్తారు ఇలా దాన్ని తీసుకుని అలా చెప్పారు చెప్పారు కనుక అలా ఇక్కడ కాదు ఎందుకంటే అది కుండా మొదలైన అనిత్య పదార్థానికి లక్షణంగా ఉంటుంది అందుకని విలక్షణంగా తీసుకోకూడదు కుండా మొదలైన అనిత్య పదార్థానికి లక్షణంగా ఉంటుందని తీసుకోవాలి అర్థమైందా వాడు చెప్పేది వాడు చెప్పిన దానికి తీసుకొస్తున్నారు నాస్తి భావ స్థిర లేదు అనేది స్థిరం అవుతుంది ఇది అస్థి స్థిరో ఉభయ భావై అని వాడు భావాలు చెప్తున్నాయి కదా లేదు అనేది స్థిరం అవుతుంది ఎందుకంటే సదా అవిశేషత్వా ఎందుకంటే అది ఎప్పుడూ ఒకే రూపంగా ఉంటుంది ఇక్కడ టిప్పణి ఏంటంటే ఆత్మ లేదు అనే దానిలో ఎటువంటి విశేషాన్ని కల్పించడానికి కుదరదు ఆత్మ లేదంటే ఏ విశేషం కల్పిస్తాం అభావానికి విశేషాలు ఏముంటాయి ఉంటాయి ఎటువంటి విశేషము కల్పించడం కుదరదు అయితే ఆత్మ సవిశేషంగా కనిపిస్తాడు అనే అనుభవం ఈ పక్షానికి విరుద్ధంగా అవుతుంది కదా సవిశేషం కనిపిస్తుంది అనుభవం ఇక్కడ ఈ పక్షానికి విరుద్ధం కనిపిస్తుంది కదా ఎటువంటి విశేషం లేనివాడు ఆత్మ లేదంటే ఏ విశేషాలు లేనివాడు అంటే ఉన్నదనే దానికి వేరైంది కదా అది అది ఓ భయం చల స్థిర విషయత్వా సదసద్భావ ఉండి లేనిది అనేది చలము స్థిరం కదా ఉంది అనేది చలము లేనిది అంటే స్థిరము అలాంటి ఉండి లేనిది అనేది చలం చలము స్థిరము ఈ రెండింటి విషయము ఉండుట వలన ఓ భయము ఊభయము ఈ పక్షంలో వెనుకటి రెండు దోషాలు ముడిపడతాయి ఈ పక్షం తీసుకుంటే వాడు చెప్పాం కదా దోషాలు అస్థి నాస్తి ఆ రెండు దోషాలు ఇందులోకి వస్తాయి చలము స్థిరము అయిందనేది అది వ్యాహత దోషం వస్తుంది కదా అభావ అత్యంతభావ అభావం అభావం అంటే అత్యంతంగా లేనిది అవుతుంది టని అభావవాదము శూన్యవాది యొక్క పక్షం ఆత్మ లేదు అని కల్పించడానికి కల్పించే అతను ఉండాల్సిందే కదా ఆత్మ లేదు అని కల్పించడానికి కల్పించేవాడు ఒకడు ఉండాలి కదా కనుక ఈ పక్షము అనుభవ విరుద్ధమని భావం ఇలాగా చెప్తున్నారు ఇలాగ పరమాత్మని వాళ్ళే ముసిగేసుకుంటున్నారని పండితులు అయినప్పటికీ కూడా ఈ రకంగా చెప్తున్నాడు కనుక ఇక్కడ పరమాత్మని అస్థి అంటే ఉన్నాడు ఉన్నాడు అంటే అప్పుడు సత్తు అని తెలుసుకోవడము కూడా వికల్పమే ఆత్మ ఉన్నాడు అని అంటే సత్తు అనే కదా అర్థం సత్తు అని తెలుసుకోవడం కూడా వికల్పమే అధ్యారూపంతో సత్తు అని చెప్తాం సద్రూపము అని అంటాం పరమాత్మ ఉన్నాడు అంటే అతడు ఎప్పుడూ ఒకప్పుడు ఉండలేదని శంకించవచ్చు కదా పరమాత్మ ఉన్నాడు అంటే ఒకప్పుడు లేనివాడే ఉన్నాడు అంటాం కదా అలా శంకించాల్సి వస్తుంది అందువల్ల నామరూపాలు ఉన్నది ఏ అని చెప్పాల్సి వస్తుంది కానీ పరమాత్మని అలా వ్యవహరించకూడదు కనుక ఇది వికల్పమే అవుతుంది ఉన్నాడు అంటే అర్థమైందా పరమాత్మని నాస్తి అని అన్నానుకోండి లేదు అని చడికి విజ్ఞానవాదులు లోకాయుతుకులు అంటే చార్వాకులు గ్రహించారు తాను ఉంటూ పరమాత్మ లేడు అనడం అది వికల్పమే కదా కదా పరమాత్మ లేడనడానికి నువ్వున్నావు కదా నీకు ఆత్మ అనేది నువ్వు కదా ఆత్మ అనే దాని యొక్క స్వరూపం తెలుసుకోకపోవడం వల్ల పరమాత్మ లేడంటే నువ్వు ఉన్నావు కదా నీ ను అంటే ఆత్మ ఉంది కదా అందువల్ల అది వికల్పమే కదా అందువల్ల ఇక శ్యాదస్తి శ్యాన్ నాస్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు అస్తి నాస్తి శ్యాదస్థి శ్యాన్ నాస్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు అని సదసద్రూపకంగా అస్తి నాస్తి తత్వం గలదని అర్థమైన ఆచకులు అర్ధవైన ఆచకులు భావిస్తున్నారు ఒకే తత్వంలో నిశ్చయ జ్ఞానం లేదు వీడికి ఒకే తత్వంలో నిశ్చయ జ్ఞానం లేకపోవడం వల్ల ఇది కూడా వికల్పమే అది విరుద్ధం కదా అస్థి నాస్తి రెండు భావాలకు విరుద్ధం కనుక నాస్తి నాస్తి లేదు లేదు అనే బౌద్ధుల్లోని శూన్యవాదులు అస్తిత్వ నాస్తిత్వాదులు లేని నిస్వభావమై నిరు నిరుపాఖ్యమైన తత్వముందని అంటారు వాళ్ళు అస్తిత్వ నాస్తిత్వాదులు లేని నిస్వభావం అంటారు ఉంది అని వాళ్ళని నా లేదని వాళ్ళని ఇద్దరిని తిడతారు వాళ్ళు ఇది నిస్వభావాలు అది నిరుపాఖ్యమై ఉంది అటువంటి తత్వమని అంటారు అంతా శూన్యమనే తాను ఉన్నాడు అని తాను శూన్యం కాదని తెలియకపోవడం వల్ల వీళ్ళ భావన కూడా వికల్పమే ఇవన్నీ వికల్పాలు అపి భగవదావరణత్వం ఆహా టిప్పణి ఈ కంసలో పెట్టిన కంస అంటే బ్రాకెట్లు ఈ బ్రాకెట్ ఏది భగవదావరణత్వం ఆహా ఈ బ్రాకెట్లో ఉండే గ్రంథము లేఖకారులు చెయ్యి తప్పిదము వల్ల వదిలిపోయింది అని కల్పించడం అవుతున్నది ఏ కల్పించడం అవుతున్నది ఎందుకంటే కారికలో ఉంది కదా ఏ ఆ ఈ కారికలో ఉంది కదా ఆవినిత్యేవ బాలిశాని అందులో ప్రకరణ చతుయశ్యాపి ఈ నాలుగు ప్రకారాలు ప్రకారచతు ఈ నాలుగు ప్రకారాలు కూడా అస్తి నాస్తి ఏ అస్థి నాస్తి నాస్తి ఈ నాలుగు ప్రకారాలు కూడా భగవంతుడికి ఆవరణలే అని ఇప్పుడు చెప్తున్నారు ఇవన్నీ ముసుగులే భగవంతుడికి ఈ నాలుగు వాదాలు తై ఏతై

ఉభయము అభావము అని ఈ నాలుగు ప్రకారాల చేత సద్వాది అసద్వాది మొదలైన వాదులందరూ భగవంతుణ్ణి మూస్తున్నారు మూ మూయివేస్తున్నారు ఇలానే మూయిస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళు బాలిసుడే అన్నాడు బాలిసుడే అంటే అవివేకుడే అన్నాడు ఎద్యపి పండిత బాలిసేవా పరమార్థతత్వం పరమార్థతత్వ అనవ బోధ ఎద్యపడిత బాలిసేవ పండితులైనా కూడా పరమార్థతత్వ అనవ బోధాత్ బాలిసేవ అని అర్థం అన్నమాట పండితులైనా పరమార్థతత్వాన్ని తెలియకపోవడం వల్ల వాళ్ళు బాలిసుడే అవుతాడు బాలిసుడు అంటే అవివేకే అవుతాడు జన ఇది అభిప్రాయ ఇక స్వభావము చేతనే మూడులైన జనులు జనులు మూసివేస్తున్నారని చెప్పేది ఇంక వేరే ఉందా ఇంకేముంది అని అభిప్రాయము అని టిప్పని మూఢులైన జనులు మూఢులైన అంటే ఏ విచారము చెయ్యకుండా ఉండేవాళ్ళు సామాన్య జనులు వాడు అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పూజలు ఇంకూ వీడి వీడికంటూ ఒకటి ఉండదు ఒక నిర్దిష్టమైన ఒక భగవంతుని ఆరాధన ఉండదు ఎవడేం చెప్తే వెళ్ళిపోతూ ఉంటాడు అంతే కదా వీళ్ళ గురించి ఇంకేం చెప్పాలి ఇలా పండితులు ఇలా ఉంటే అని కనుక అస్థి అనే రూపము చలం ఎందుకంటే కుండా మొదలైన అనిత్య వస్తువులకు అది చేరి ఉంటుంది కదా అస్థి అంటే కలి కదిలేదే కదా నాస్తి అనే రూపము స్థిరము ఎందుకంటే దానికి ఎప్పుడూ విశేషం ఏది ఉండదు అస్థి నాస్తి అనే రూపం చలస్థిర రూపం నాస్తి నాస్తి అనేది అభావ రూపం ఈ వికల్పాల వల్ల భగవంతుడు మూయబడి ఉన్నాడు సూర్యుని కిరణాల వల్లనే కనిపిస్తున్న మేఘము సూర్యుడి యొక్క కిరణాల వల్లే కనిపిస్తున్న మేఘము సూర్యుని మూసివేసింది అని తెలుసుకునే మూఢుల వలె ఈ వాదులు అస్తి నాస్తి మొదలైన వికల్పాలతో మూయడానికి ప్రయత్నం చేస్తున్నారు పరమాత్మని మూయడానికి ప్రయత్నం చేస్తున్నారని మొత్తం భాష్యం యొక్క అర్థం ఒకసారి ఆపు తప్పుగా తెలుసుకునే ప్రకారములు అని హృదయం హెడ్డింగ్ సూక్ష్మదర్శులు వాళ్ళందరూ ఈ వాదులు ఎవరైతే ఉన్నారో నిజంగా కూడా ఆయన చెప్పింది నిజమే కదా సూక్ష్మదరుసులు ఇలాంటి సూక్ష్మదరుసులు అవడం వల్ల పండితులు అని ప్రసిద్ధమై ఉన్నవాళ్ళు అలాంటి ప్రసిద్ధమైన వాళ్ళు తెలివి తెలివి కూడా గలవారు మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు అలాంటి తెలివి గలవాళ్ళు కూడా భగవంతుడికి ముసుగు కప్పుతున్నారు భగవంతుడికి ముసుగు కప్పుతున్నారు ఇలా ఉన్నప్పుడు ఇంకా ప్రాకృతులైన మూడు జనులు తెలివి వారి విషయం గురించి చెప్పడానికి ఏమున్నది అనే దానిని ఇక్కడ చూపించడమైంది ఏ చూపించడమైంది ఏమని అస్థి ఉన్నాడు ఉన్నాడు అంటే సత్తాయుక్తుడు అవుతున్నాడు సత్తా అంటే ఉనికి స్వరూపుడు అవుతున్నాడు ఉన్నాడంటే అంతే కదా ఉనికి స్వరూపుడు అవుతున్నాడు అని ఆత్మని కొంతమంది భావిస్తున్నారు ఉన్నాడు అనే ఉనికితో తెలియబడుతున్నాడు అని కొంతమంది భావిస్తున్నారు లేదు అని బౌద్ధుల్లో క్షణికవాది లోకాయుతక వాళ్ళు ఈ రకంగా తెలుపుతున్నారు లోకాయుత్య చారువాకులు దానికి కట్ట కూడా చెప్పింది ఒకటి ఒకటి ఇరవై అస్థీత్యేకే నాయం అసీ అస్థీతి చ ఏకే ఏ ఉంటాడని కొందరు నాయం అస్థీతి చ ఏకే ఉండడు అని కొందరు అని అమాచార్య చెప్పాడు నచికేతుడికి ఇలా అంటారు లోకల్లో అని కనుక సదస్తి శ్యాన్నాస్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోతే ఉండి లేడు అని సదసద్రూపంగానే తత్వం ఉంటుంది సదసద్రూపకంగా తత్వం ఉంటుందని అర్ధమైనసుకులైన దిగంబరులు భావిస్తారు ఎవరు జైనులు లేనే లేదు అని శూన్యవాదులు అస్తిత్వ నాస్తిత్వాలు రెండూ లేకుండా తత్వము నిస్వభావము అని వాళ్ళు భావిస్తున్నారు ఇక్కడ అస్థి ఉన్నదనే రూపము చలము ఎందుకంటే కుండా మొదలైన అనిత్య వస్తువులు అది చేరింది కదా చలము కదిలేది నాస్తి లేదనే రూపము స్థిరము ఎందుకంటే దానికి ఎప్పటికీ ఎటువంటి విశేషం ఉండదు అందులో అస్థి నాస్తి ఉండి లేదు అనే రూపము చల స్థిర రూపమై ఉన్నది నాస్తి నాస్తి అంటే ఆత్యంతంగా అభావం ఎందుకంటే దానిలో అస్తిత్వము మొదలైన ఏ ప్రకారం కూడా ఉండదు కదా అభావంలో ఇలాంటి ఈ చలాది రూపమైన ఉన్నది మొదలైన భావాలు అటువంటి భావాలు లేనటువంటి లేనటువంటి అభినివేశం చేత ఇటువంటి ఏ భావాలు లేవు లేకపోయినప్పటికీ అభినివేశం చేత అంటే పట్టు మొండి పట్టు దానివల్ల ఎటువంటి విశేషము లేని ఆ భగవత్ స్వరూపం ఎందు ఇలా వాళ్ళకి తోస్తున్నాయి కాబట్టి సద్వాది అంటే ఉన్నది మొదలైన వాదులు మొదలైన వాళ్ళు అందరూ భగవంతుణ్ణి మిథ్యాగ్రహణం చేత అంటే తప్పు తెలివి చేత తప్పు తెలివి చేత వాళ్ళందరూ మూస్తున్నారు భగవంతుణ్ణి అంటే ఏమిటి భగవత్తత్వము ఆవృతమైనదిగా ఉన్నదని భావి భావిస్తున్నారు ఈ ఈ రకమైన వాటితో భగవంతుడు ఆవృతమై ఆవృతమై అంటే ముసుగు కప్పిన దానిగా ఉన్నదని భావించారు అని అభిప్రాయం ఎందుకంటే సూర్యుడు స్వరూపుడు సూర్యుడు స్వరూపుడే అవుతున్నా కూడా అతని కిరణాల చేత కనిపిస్తున్న మేఘము సూర్యుని మూసివేసింది అంటాం కదా మేఘాలు వస్తే సూర్యుడు కనిపించట్లేదు అంటాం సూర్యుడు మూగిసివేసింది అని తెలిపే మూఢులలాగే ఈ వాదులు అస్తి నాస్తి అని మొదలైన మిత్యాగ్రహణాలతో అంటే తప్పుగా తెలుసుకోవడం వల్ల భగవంతుని మూయడానికి ప్రయత్నించేస్తున్నారు అయితే ఈ భగవంతుడు నిజంగా ఎప్పుడూ ప్రకాశిస్తున్న నిత్య చైతన్య స్వభావం కలవాడై ఉన్నాడు తన ప్రకాశం చేత సర్వాన్ని మేలుకొలిపి చూపిస్తూ ఉంటాడు తన ప్రకాశం చేతనే సర్వాన్ని మేలుకొలిపి చూపిస్తున్నాడు కదా అతని తెలివి చేతనే అన్ని భావాలు అతని చైతన్య ప్రకాశం చేతనే కనిపిస్తున్నాయి అన్ని భావాలంటే వస్తువు దృశ్యాలు ఇలా ఉన్నప్పటికీ అవివేకులు ఇతన్ని వారి వారి గ్రాహికుల చేత మూసి ఉన్నట్లు వాదనలు చేసేస్తుంటున్నారు అనేదో మూసేసింది మేఘము సూర్యుని కప్పినప్పుడు ఇప్పుడు తెల్లారింది కానీ వెలుతురు వచ్చింది కదా కానీ సూర్యుడు కనిపించలేదు మేఘం కప్పిస్తుంది అంటాం కదా ఆ సూర్యుడి వల్ల మేఘము కింద వెలుతురు వచ్చిందని తెలియదు మేఘం ఉంది కింద వెలుతురు కూడా కనిపిస్తుంది అని అనుకోం కదా ఇలాగ అనుకుంటున్నారు వాళ్ళు ఈ వాదులు తాము పండితులమని తెలుసుకున్నా కూడా వీళ్ళకి కొంతమంది శిష్యులు ఆ విధంగానే భావించినా కూడా కొంతమంది వాదులు ఈ పండితులని ఈ రకంగానే తెలుసుకుని ఉంటారు పండితులు వీళ్ళకి కొంతమంది శిష్యులు ఉంటారు వాళ్ళు కూడా ఆ విధంగానే వాళ్ళు భావిస్తారు మా గురుగారు ఇలాగే చెప్పారని ఇలా భావించినా కూడా పరమార్థాన్ని తెలుసుకోకపోవడం వల్ల వీళ్ళు పిల్లల వలె నిజాన్ని తెలుసుకోలేని వాళ్ళే అవుతారు చెంటి పిల్లల వలె నిజాన్ని తెలుసుకోలేని వాళ్ళే అవుతారు దానికి ముండకం కూడా చెప్పింది ఒకటి రెండు ఎనిమిది అవిద్యయాంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా గురుగారికి అర్థం ఎందుకంటే అవిద్యయందు ఉన్నవాళ్ళే తామే ధీరులు తామే పండితులు అని తలుస్తూ అని అర్థం స్వయం ధీరా పండితమన్యమానా వాళ్ళు ఎక్కడున్నారు అవిద్యాయా మంత మంతరే వర్తమానా అవిద్యావంతులే ఉన్నారు కానీ మేమే గొప్పవాళ్ళు మేమే తెలియము స్వర్ణ కంకణం ఎప్పుడేస్తారని అంటారు కదా వెళ్ళు అలాగ కనుక ఈ రకంగా అనుకుంటున్నారు శృతుల్లో ఉండే అస్తిత్వవాదము ఏదైతే ఉందో అది కల్పిత సంవృత్తి అని హెడ్డింగ్ పెట్టారు సంశయం ముందు సంశయం ఏవండి శృతుల్లో కూడా అస్తిత్వ ఉపలబ్ధవ్య కఠోపనిషత్తు రెండు మూడు పదమూడు ఉన్నాడు అని తెలుసుకో ఉన్నాడు అని తెలియ తెలుసుకోవాలి అని కట రెండు మూడు పదమూడు అస్తిత్వాన్ని చెప్పింది కదా కట ఇలా ఉన్నప్పుడు అస్తిత్వవాదు బాలిసలు మూర్ఖులు అవివేకులు అని ఇలా అపహాస్యం చేయడమైనా బాగుందా వేదమే చెప్పింది కదా ఉన్నాడు అని ఉన్నాడని తెలుసుకోవాలని వీళ్ళు బాలిసహనం ఏంటి కారికాకారులు అని సంశయం దానికి పరిహారం నాయన కారికాకారులు చెప్పింది ఏమి తప్పు కాదు ఎందుకంటే శృతికి అస్తిత్వాన్ని ఉపదేశే దానిలో తాత్పర్యం ఉండదు శృతికి ఉండదు తత్వాన్ని నిర్విశేషమైనది అనే దాన్ని తెలుసుకోవడానికి అంటే ఆత్మ సత్తు ఆత్మ సత్తు అంటే అది అసత్తు కాదు ఆత్మసత్తు అంటే అది అసత్తు కాదు అది నిర్విశేషం అని చెప్పడానికి కదా ఎందువల్లంటే సత్కార్యవాదం ఒప్పుకున్నాం వాడు సత్వా సత్కార్యవాదులు దాన్ని ఒక దృష్టితో ఒప్పుకున్నాం ఎందువల్ల అసత్కార్యవాదాన్ని కొట్టడానికి అంతేగాని మన సత్కార్యవాదం కాదు కదా నిర్విశేషవాదం కనుక ఇలా నిర్విశేషమైనది అని తెలుసు తెలుసుకోవడానికి ఉపాయంగా అస్తిత్వాన్ని అధ్యారోపించుకొని ఈ విధంగా ఉపదేశిస్తుంది కార్యమైన జగత్తులో ఈ సమస్త కార్యమైన జగత్తులో ఉన్నది 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 అనే బుద్ధియే అనుగతమై ఉంటుంది అనుగతమే ఉంటుంది ఇందులో మూడు పాయింట్లు చెప్తు నాలుగు పాయింట్లు చెప్తున్నారు నాలుగా ఐదు పాయింట్లు చెప్తున్నారు ఏమని ఎందుకు ఉన్నదని అంటా ఎందుకు ఉన్నదనే దాన్ని తీసుకుంటా ఉంటే కార్యమైన జగత్తు ఈ నామరూపాత్మకమైన చకల చక చకల చరాచర దృశ్యరాశి ఉందో ఈ జగత్ అనే దృశ్యరాశి ఉన్నది అని కనిపిస్తుంది కదా ఉన్నదని అంటాం కదా లేదని అంటావా ఉన్నది ఉన్నది ఉన్నదని బుద్ధి అనుగతమే ఉంటుంది కదా అదొకటి కార్యము లయమైన ఉన్నదనే దానిలోనే నిష్ట కనిపిస్తుంది కార్యము సుశుద్ధిలో లయమైంది అనుకోండి లేకపోతే ప్రళయంలో అనుకోండి ఉన్నదనే ఏ ఉన్నదనే దానిలో నిష్ట కనిపిస్తుంది కదా కదా నేను నిద్రపోతే ప్రపంచం అక్కడ పోయిందా ఉందనే కదా ఇది ఉన్నది అని కదా అలాగే విషయము లేదు అని తెలిపోయే బుద్ధి కూడా విషయం ఏది లేదండి అంటే ఆ బు ఆ బుద్ధి ఏం చెప్తుంది ఉన్నది అనే ప్రత్యయంతో కూడుకునే లయం అవుతూ ఉంటుంది కదా విషయం ఇప్పుడు ఏం లేదంటే అంటే ఒకప్పుడు ఉన్నదనే ప్రత్యయంతో కదా ఇప్పుడు లేదు అని చెప్పడానికి అనుగతమై ఉంటుంది మూడు ఇలా అసద్వాదాన్ని నిరాకరించడానికి ఉన్నదని ఉన్నది అని తెలుసుకోవాలని శృతి కూడా ఉపదేశిస్తున్నారు శృతి కూడా అలాగే ఉపదేశిస్తుంది కనుక ఈ కార్యము ఒకదానికన్నా ఒకటి ఒకదానికంట ఒకటి సూక్ష్మమై సూక్ష్మమైన పరంపరగా అనుగతమై సద్ సద్బుద్ధి అందే ఏ సద్బుద్ధి ఎందే నిలకడ పొందిందనే నిశ్చయాన్ని కలిగిస్తుంది కదా ఇప్పుడు ఈ కార్యము ఒకదానికంటా ఒకటి ప్రపంచం అనేది కార్యం కదా ఈ ప్రపంచం అనే కార్యము ఒకదానికంటా ఒకటి ఉన్నది ఉన్నది అంటుంది ప్రపంచం ఉన్నది ప్రపంచం చూడడానికి ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలు చూడడానికి మనస్సు ఉంది కదా ఉన్నది ఉన్నది అనేది అవుతుంది ఆ అనుగతం అవుతున్నప్పుడు ఒకదానికి ఒకటి సూక్ష్మమై అది పరంపరగాల అనుగతమవుతూ సద్బుద్ధి ఎందు నిలిచిపోతుంది కదా అలా లోపల సూక్ష్మంగా ఉంటూ ఏ ఇవన్నీ ఆత్మ ఉనికి చేతనే అన్నీ భాషించబడుతున్నాయి ఆత్మ ఉనికి చేతనే అది సద్రూపము అని ఆ సద్బుద్ధి అందే నిలకడ పొందుతుంది అలాంటి విషయం కలుగుతుంది కదా ఇక విషయాన్ని లయించేసి విషయాన్ని సమస్తాన్ని లయించేయమని చెప్తాం కదా మనం నిగ్రహం కోటి అలాగ విషయాన్ని లయించేసి బుద్ధి తాను కూడా లయమైనప్పుడు ఒక సుషిప్తి తీసుకోండి లేదా సమాధి తీసుకోండి నిత్యం జరిగేది సుషిప్తి కదా ఆ బుద్ధి ఉన్నది అనే తెలివి అందే లయమవుతుంది కదా సుక్షిప్తిలో బుద్ధి లయమైనా అన్ని లయమైనా నేను ఉంటాను నేను సుషిప్తిలోకి వెళ్ళినంత చచ్చిపోను లేకుండా పోను కదా సుషిప్తిలోకి వెళ్తాడు ఉన్నాననే బుద్ధి ఉంటాననే బుద్ధితోటే అనుగతమే నిద్రలోకి వెళ్తాడు విషయాలన్నీ లైవైన కనుక ఇలా అనుగతమై ఉంటుంది కాబట్టి అసద్వాదాన్ని నిరాకరించడానికి ఉన్నదని తెలుసుకోవాలి అని శృతి అలా ఉపదేశించింది అలా ఉపదేశిస్తుంది అయితే అస్థిభావమే తత్వమని శృతి యొక్క అభిప్రాయం కాదు ఇక్కడ అది గుర్తుంచుకోవాలి అక్కడ ఏంటంటే నీ ఉనికిని కోల్పోకుండా అన్నీ కోల్పోతావు నీ ఉనికిని మాత్రం కోల్పోలేవు సుమా అంటుంది శృతి నువ్వు సర్వాన్ని కోల్పోవచ్చు కానీ నీ ఉనికిని కోల్పోలేవు సుమ అని చెప్పడానికి శృతి ఉన్నదని చెప్పింది అస్తిత్వాన్ని అంతేగాని అస్థిభావమే తత్వం అని చెప్పడానికి శృతి రాలేదు ఎందుకంటే ఉపాధి కూడా లేని తత్వాన్ని తెలుసుకోవాలి ఉపాధి కూడా లేని తత్వాన్ని తెలుసుకోవాలని చెప్పినప్పుడు శృతి కూడా దాన్ని ఏం చెప్తుంది ఇది కాదు ఇది కాదని చెప్పింది ఉన్నది ఉన్నది అని చెప్పలేదు కదా ఇది కాదు ఇది కాదుని సర్వ విశేషాలు నిరే నిరాకరించి ఉపదేశిస్తుంది ఉపదేశిస్తుంది అందువల్ల అద్వయస్వభావమైన ఇది కాదు ఇది కాదు స్థూలము కాదు అణువు కాదు హస్వము కాదు అదృశ్యమైన అని బురదాన్ని ముడు ఎందుకు చెప్పింది మళ్ళీ ఏం చెప్తుంది అదృశ్యం అదృశ్యమైనది దృశ్యము కానిది ఏ అనాత్మ్యం శరీరము కానిది అంటే శరీరం కానిది అది దృశ్యము కానిది అనిరుక్తం నిర్వచించలేనిది అనిలయనం ఆశ్రయం లేనిది అని తైత్రులు చెప్పింది మొదలైన శుతుల చేత తెలియబడిన ఆత్మతత్వం ఆ రకంగా ఉపదేశిస్తుంది ఆరకంగా ఉపదేశిస్తుంది అందువల్ల నిషేధముఖంగా ఏదైతే ఉపదేశిస్తుందో అది తత్వం ఉన్నది అని ఏదైతే చెప్తుందో అది లేదనే దానికి జవాబు సర్వాన్ని లయం చేసుకున్నా నీ ఉనికి పోదరా నీ ఉనికి అందే సర్వము లయమవుతుంది నీ ఉనికి నుంచే సర్వము మళ్ళా తోస్తుంది అని ఆ ఉనికిని నిలిపి లేని దాని నుంచి సర్వము రాదు లేని దానిలో లయమవ్వదు ఉన్న దానిలోనే సర్వము వస్తుంది ఉన్న దానిలో లయమవుతుంది ఉన్నదని చెప్పాం నిజంగా ఉన్నదనేది తాత్పర్యం కాదు అదృశ్యం అగ్రాహ్యం అలక్ష్యం అచింత్యం ఇది కూడా చెప్పింది కదా కనుక శంకావాది కూడా సంస్ సంశయవాది కూడా ఉదాహరించిన శృతుల్లో అక్కడ ఏం చెప్పింది అస్తిత్వోపలబ్దస్య తత్వభావా ప్రసీదతి అని కఠోపనిషత్తు రెండు మూడు పదవులు చెప్పింది ఉన్నది అని తెలుసుకున్న తర్వాత తత్వభావం ప్రసన్నమవుతుంది అని చెప్పింది తత్వభావ ప్రసీదతి ఉన్నదని తెలుసుకున్న తర్వాత తత్వభావం ప్రసీ ప్రసన్నమవుతుంది అని చెప్తుంది అందువల్ల శృతి యొక్క ఉపదేశం ఎందు ఎటువంటి విరోధము ఉండదు అందువలన మహాప్రాజ్ఞులు మహాప్రాజ్ఞులము మేము చాలా తెలివైన వాళ్ళము అని అనుకున్న వాదులు ఈ విషయంలో బాలిసులే అనడంలో తప్పు లేదు తప్పులేదు ఇలాగే పరీక్షకులకి కూడా భగవంతుడి విషయంలో మిథ్యా దృష్టి ఉంది వాళ్ళకి కూడా పరీక్షకులు అంటే దాన్ని పరిశోధన చేస్తున్న పరిశో పరీక్షకులు కూడా భగవంతుడి విషయంలో దృష్టి ఉంది దృష్టి ఉంది అన్నప్పుడు స్వభావము చేతనే మూఢులైన బహిర్ముఖుల విషయంలో ఇక చెప్పేదేముంది చెప్పేదేముంది అని తీసుకున్నాను ఇక్కడ లోక సంవృత్తి యొక్క దృష్టితో అస్తిత్వాదుల ఆవరణ సర్వము లయమవుతున్నా సర్వము మళ్ళా తోస్తున్న రెండిటికి ఉనికి ఒక సద్రూపమైన ఉన్నాను అని అంటాం కదా మనం నే ఉన్న ఉనికి ఏదైతుందో ఆ ఉనికి నుంచే సర్వము తోస్తుంది ఆ ఉనికిలోనే లయమవుతుంది ఉన్నదాని నుంచే తోస్తుంది ఉన్న దానిలోనే లయమవుతుంది అనేది లయమవ్వడానికి తోచడానికి రెండు ఉన్నదనే ఉనికి ఆధారం అని చెప్పడానికి నిజంగా చెప్పాలంటే తత్వము ఏమని చెప్తుంది నాస్తి నాస్తి అని దాన్ని ఎక్కువ చెప్తుంది అదృశ్యమలక్ష్యమని ఇలాగా కనుక అది స్వరూపమే కానీ ఉన్నదనే రూపంతో కనిపించదని ఇక్కడ చెప్పేది ఆ పరమాత్మ నేను నేనున్నాను అని ఉన్నది అనే రూపంగా కనిపించదు స్వరూపంగా కనిపిస్తుంది కనుక ఉన్నాననే ఉనికి రూపకంగా కూడా అది తాత్పర్యం కాదు అనుభవ రూపమే తాత్పర్యం అనుభవ రూపమే తాత్పర్యం లోక సంవృత్తి యొక్క దృష్టితో అస్తిత్వాదుల ఆవరణ నెక్స్ట్ టాపిక్ ఇక్కడ తెలియవలసిన రహస్యం ఒకటి ఉంది ఏమంటే సంవృత్తి కూడా లోక సంవృత్తి కల్పిత సవృత్తి అని రెండు రకాలని చెప్పాం కదా కదా సవృత్తి లోక సవృత్తి లోకంలో సామాన్యులు తెలుసుకున్న సవృత్తి కల్పిత సవృత్తి అనుకోట ఉంది కదా రెండు చెప్పాం కదా వీటి లోపల ఉన్న లోక సవృత్తి కూడా ఈ రెండిట్లో ఉన్న లోక సంవృత్తి ఏదైతే ఉందో ఆ లోక సవృత్తి కూడా తప్పు తెలివి చేతనే ఉంటుంది తప్పు తెలివి చేతనే ఉంటుంది కల్పిత సవృత్తి లోక సవృత్తి రెండిట్లో లోక సవృత్తి తప్పు తెలివి చేతనే ఉంటుంది అలా ఉండడం వల్ల అస్తిత్వం అంటే ఉన్నది లేదు ఉండి లేదు లేనే లేదు మొదలైన సత్యం అనే భావన ఉంటుందో మొదలైంది సత్యం అనే భావన ఉంటుందో అక్కడ భగవంతుని రూపంతో మూయబడినట్లు అవుతుంది కదా లోక లోకల్లో కూడా అంతే లోకల్లో కూడా సామాన్యులు అనుకుంటారు కదా ఏ జ్ఞానం ఉండదు వాడు ఉంది లేదు ఏ వాడేది తెలుసు అది కూడా మూయినట్లు మూసినట్టుగా ఉంటుంది కల్పిత సవృత్తి అయినా కూడా తెలిసిన వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏదో అలా అనుకున్నారంటే అర్థం ఉంది ఏదో చెరువు గట్టి ధర కూర్చొని వాళ్ళు ఏదో వాయించుకున్న వాళ్ళంటే అర్థం ఉంది కానీ కల్పిత సంవృత్తి అంటే కొంత వీడు వాళ్ళ శాస్త్రాలని కల్పిత సంస్కృతి కదా అలాంటి తెలిసిన వాళ్ళు తత్వాన్ని ఉపదేశం చేయడానికి అధ్యారోపవాదం న్యాయాన్ని అనుసరించి పెట్టుకోవడం వల్ల వీళ్ళు కూడా అధ్యారోపవాదం న్యాయం పెట్టుకున్నారు పెట్టుకోవడం వల్ల దానికి ఎంత ఎటువంటి ఆవరణ అవడం లేదు సారీ అది కల్పిత సవృత్తి కల్పిత సవృత్తి ఏదైతే ఉందో అది సత్యం అనే భావన ఉంటుందో అక్కడ వాళ్ళు ఊహించుకున్నది వాళ్ళు చెప్పుతున్న స కల్పిత లోక సవృత్తి లోక సవృత్తి ఏదైతే ఉందో వాళ్ళు తప్పు తెలివి చేత ఉండడం చేత ఉన్నది లేదు ఉండి లేదు లేనే లేదు మొదలైన సత్యం అనే భావన వాళ్ళకు ఉంటుంది ఈ వాదల్లో ఎవరి వాదం వాడితే సత్యం అని ఆస దానివల్ల వాళ్ళు భగవంతుడి రూపాన్ని మూయినట్లుగా అవుతుంది మూసినట్లుగా అవుతుంది మూసి మూయబడినట్లు అవుతుంది ఇప్పుడు కల్పిత సవృత్తి కల్పిత సముత అంటే మంది కల్పిత సమృద్ది అంటే వేదాంతుడు కల్పిత సవృద్ధి ఈ కల్పిత సమృతి ఏదైతే ఉందో అది తెలిసిన వాళ్ళు తత్వాన్ని ఉపదేశం చేయడం కోసం తత్వాన్ని ఉపదేశం చేయడం కోసం అధ్యారోప అపవాద న్యాయం దాన్ని అనుసరించి పెట్టుకుంటారు అధ్యారోప దృష్టితో ఈ కల్పిత సవృత్తి దాన్ని అధ్యారోపవాద న్యాయాన్ని అనుసరించి పెట్టుకోవడం వల్ల దాని చేత ఎటువంటి ఆవరణ అవదు ఎందువల్ల అధ్యారోపణ చేస్తే మళ్ళీ తీసేస్తాం ఇంకా ఆవరణ ఉండదు ముసుగుండదు వాళ్ళు ఆత్మ ఉన్నారు అని చెప్తారు వాళ్ళు ఇది అధ్యారోప దృష్టితో మనం కూడా వేదాంతలం కల్పిత సంవృద్ధితో ఆత్మ ఉన్నాడు కఠోపనిషత్తులు కూడా వచ్చింది అలా ఆత్మ ఉన్నాడని చెప్తున్నప్పుడు వారి మనస్సులో అతనిలో నిజంగా ఉనికి అనే ధర్మము ఉందని తప్పు తెలివి యొక్క భావన కలగదు కాబట్టి వారి అంతఃకిరడానికి ఎటువంటి దోషం అంటుకోదు అర్థమైందా ఇక్కడ ఆత్మ ఉన్నాడని చెప్తామండి ఆత్మ ఉన్నాడని చెప్పినప్పుడు వాడు మనసులో అతనిలో నిజంగా ఉనికి ఉన్నది ఉనికి అంటూ ఉన్నది కదా ఉన్నదనే ఒక ధర్మం అనుకుంటాడు ఎవడైనా ఆత్మ ఉన్నాడంటే ఆత్మ ఉన్నాడంటే ఆత్మ ఉనికి స్వరూపము ఉన్నాడనేది దాని ధర్మం అని ధర్మము ఉందని తప్పు తెలివి యొక్క భావన వస్తుంది ఎందువల్ల అది ధర్మం కాదు కదా స్వరూపం అటువంటి తప్పు తెలివి భావన కలగదు కాబట్టి వారి అంతకరణానికి ఎటువంటి దోషము ఉండదు ఎందువల్ల కల్పిత సంవృత్తితో ఆత్మ ఉన్నాడని చెప్తున్నప్పుడు అంటే ఆత్మ ఉండడం అనేది దాని ధర్మం కాదు ఆత్మ స్వరూపంగానే ఉంటుంది అది స్వభావం ఉనికి దాని స్వభావం దాని స్వరూపం అంతేగాని ఉనికి అనేది ధర్మం కాదు స్వభావం అది తెలియదు మామూలు వాళ్ళకి కానీ కల్పిత సంవృత్తి చేత మనం అజ్యారూప అపవాద దృష్టితో చెప్పినప్పుడు అది స్వభావము స్వరూపం అనే రూపంతో చెప్తాం తప్ప అది ధర్మరూపంతో చెప్పం కనుక ఈ దృష్టితో చూసినప్పుడు శృతి కూడా చెప్తుంది అస్తిత్వేవ ఉపలబ్ధవ్య ఆత్మని ఉన్నాడనే తెలుసుకోవాలి అని శృతి కూడా చెప్తున్నప్పుడు తత్వభావం యొక్క దగ్గరికి జిజ్ఞాసు జనుల బుద్ధిని త్రిప్పాలి తిప్పడానికి చేసిన కల్పిత సంవృతి చేత చేసిన వ్యవహారం అని కఠోపనిషత్తులు ఆ వ్యవహారం ఇది అంతేగాని అస్తిత్వములోనే జిజ్ఞాసులు నిలబడిపోవాలి అస్తిత్వములోనే జిజ్ఞాసులు నిలబడిపోవాలి అని ఏమీ చెప్పడం కాదు అక్కడ ఎందుకంటే ఆత్మ నిజంగా కూడా అస్తిత్వ బుద్ధికి విషయుడు అనే శృతి యొక్క అభిప్రాయం ఉన్నదని పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ నిజంగా ఆత్మ నిజంగా కూడా అస్తిత్వ బుద్ధికి ఉన్నాడు అనే బుద్ధికి ఆయన విషయుడైపోతాడు భగవంతుడు ఉన్నాడు అనుకుంటే చాలండి ఆయన ఆయనే కాపాడుతాడు అంటే అది అనుకున్నాను అనుకో అన్న అనుకోండి భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటే చాలు అంటే ఆ భూ ఉన్నాడు అనే దానికి విషీయుడు అయిపోతుంది విషయుడు కదా శృతి యొక్క అభిప్రాయం అని అనుకోండి ఆ ఉన్నాడు అనుకుంటే చాలు రా ఇంకా అంతకంటే ఏ వక్కులు ఏ దేవుడు ఏ రకం రంగులు ఉన్నాయి ఓ దేవుడు ఉన్నాడు ఈ క్రిస్టియన్ వీళ్ళు అంతే కదా వాళ్ళకి ఏం దేవుడు జయ్యం వలకాడు ఏం తెలియవు అన్నీ రూపకల్పలు ఉన్నాడు అని మన దాంట్లో కూడా ఆ టైప్ కొన్ని స్టైల్స్ వచ్చాయి భారతదేశంలో ఉన్నాడు అని అనుకుంటే చాలు ఏదో ఒక దేవుడు ఏదో ఒక ఫోటో అని అనుకుంటే అప్పుడు అస్తిత్వ బుద్ధికి విషయుడు అని శృతి అనుకుందనుకోండి ఉన్నాడు అనే దానికి ఆయన విషయుడు అవుతాడు ఆయనే రక్ష అని శృతి అలా చెప్పడానికే అభిప్రాయము అని పెట్టుకుందనుకోండి పెట్టుకుంటే అప్పుడు ఏం చెప్తుంది మళ్ళా ఏం చెప్తుంది కట్ట రెండు మూడు పన్నెండులో నైవ వాచాన మనస అని చెప్పింది అదే కటలో మాటల చేత కానీ మనస్సు చేత కానీ అంది అంటే మాటల చేత చెప్పలేనిది లేదా మనస్సు చేత ఆలోచించలేనిది కదా ఉన్నాడు అని మాట చేత చెప్పేది కాదు మనస్సులో ఉన్నాడు అని భావం చేసేది కాదు కనుక అదే చెప్పింది మళ్ళా కట అందువల్ల ఇతనిని తెలుసుకోవడానికి అవ్వడమే లేదు అని ఉపక్రమించడము అది బాధితమైంది అలా ప్రారంభించడం అది బాధితమైంది కదా తెలుసుకోవడానికి కుదరదు తెలుసుకోవడానికి ఇలా ఉన్నాడు అని తెలుసుకోవడానికి కుదరదు అని బాధితమైంది కదా ఎందుకంటే మాట చేత చెప్పలేనిది లేదా మనసు చేత ఆలోచించలేదంటే అది ఏమైంది తెలుసుకోవడానికి కుదరదు అనేది కదా ఎలా తెలుసుకోవాలి అనుభవ రూపకంగానే తెలుసుకోవాలి ఉన్నాడనే రూపకంగా తెలుసుకోకూడదు అర్థమవుతుందా కనుక అన్యత్రధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అని కఠా ఉపరిషత్ చెప్పింది నచికేతుడితో యమధ యమాచారి చెప్పాడు నాయన ధర్మము కంటే వేరే అధర్మము కంటే వేరే అంది అని అంది అశబ్దం అస్పర్శం అంది శబ్ద స్పర్శ గంధములు లేనిది అని అంది అన్ని రకాల ఆవరణల్ని శృతి కూడా స్పష్టంగా కాదని చెప్తుంది కదా అది అని కాదు ఇది అధర్మము కానిది అని చెప్పాడు అదే కట్లో అశబ్దం అస్పర్శం రూప రూపగంధాలు లేనిది అని ఇన్ని రకాలుగా అన్ని రకాలు ఏవైతున్నా అన్ని రకాల ఆవరణల్ని శృతి కూడా స్పష్టంగా కాదని చెప్తున్నారు అందువలన శృతులలో ఉన్నాడు అనేది ఏమి దోషకరం కాదు దోషకరం కాదు ఎందుకంటే లేదు అనే దాన్ని తీయడానికి ఉన్నదని చెప్పింది కానీ అది తాత్పర్యం కాదు చెప్పిన దోషం కాదు కనుక దీనిలాగే అన్నీ ఆత్మలో కల్పితము దీనిలాగే ఆత్మలో అన్నీ కల్పితము అని అభిప్రాయం చేత భగవంతుడు సర్వరూపుడవుతాడు భగవంతుల్లో సర్వము కల్పితం ఈ చెట్లు చేమలు సూర్యుడు చంద్రుడు సర్వము ఆయన ఎందే కల్పితం అన్న అనుకోండి అన్ని రూపాలు ఆయన అవుతాడు సర్వరూపుడు అవుతాడు అని చెప్పినా కూడా ఈ అభిప్రాయానికి ఎటువంటి దోషం అంటుకోదు అన్ని రూపుడు ఆయన అవుతాడంటే ఆయనే ఉన్నాడు కదా దానికి దోషం అంటుకోదు ఎందుకంటే అలా చెప్పడము కల్పిత సంవృద్ధి దృష్టితో చెప్పినట్టుగా అవుతుంది కదా కల్పిత సంవృద్ధి దృష్టితో చెప్పినట్టుగా అవుతుంది విష్ణు పురాణంలో జ్యోతింషి విష్ణుర్భువనాని విష్ణువనా విష్ణుర్గయ విష్ణుర్గిరయో దిశ నక్షత్రాదులు జ్యోతింషి జ్యోతింషి అంటే నక్షత్రాది జ్యోతులు విష్ణుర్భువనాని విష్ణువనాన్ని ఇక్కడ జ్యోతింషి విష్ణు జ్యోతులు విష్ణువే భువనాని విష్ణు భువనాలు విష్ణువే హే వనాని విష్ణు అడవులు అరణ్యాలు అవన్నీ విష్ణువే విష్ణు విష్ణు గిరియోది దిశ్చ కొండలు దిక్కులు ఆ విష్ణువే సముద్రాశ్చ స సేవ సర్వం యదస్తి ఎన్నాస్తి విప్రవర్యా విష్ణు పురాణం రెండు పన్నెండు ముప్పై ఎనిమిది నదులు సముద్రాలు అన్ని విష్ణువే ఏదేది ఉన్నదో ఏదేది లేదో అదంతయు ఆ విష్ణువులోనే కనిపిస్తుంది అని మళ్ళా ఆ విష్ణువులో కనిపిస్తుంది ఏ అల్ మళ్ళీ అందులోనే ప్రవిష్ట ప్రవేశిస్తుంది అని విష్ణు పురాణము రెండు పన్నెండు ముప్పై ఎందు ఇలా చెప్పిన దాన్ని ఇలాగే తెలుసుకోవాలి ఇది కల్పిత సవృత్తి కనుక అందువల్ల ఆస్తి నాస్తి ఇత్యాది రూపాలతో ఆత్మని అవివేక కూడా మోయబడుతున్నాడు హనీ ఇక్కడ చెప్పింది సరియైనది అనర్థం సహనాభవతు సహనో భునక్తు సహవీర్యం వీర్యం కరవా తేజస్వినీతమస్తు